నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దుకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థల ప్రాచీనకరణకు వ్యతిరేకంగా, లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గుండారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా రూపొందించి కార్మిక పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలంగా లేబర్ కోడ్లు రూపొందించడానికి నిరసనగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులందరినీ ఆదుకోవాలని చెప్పి నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ జిల్లా కార్యవర్గానికి పిలుపునిస్తుంది. కరోనా కాలంలో విధించిన ఆంక్షల్ని ఆసరాగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి దాంట్లో భాగంగానే 4-3 లేబర్ కోడ్లని ఆమోదింపజేసుకుంది. వీటిల్లో వేతనాల బిల్లుని 2019 డిసెంబర్ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించుకొని మొత్తం సమ్మె హక్కు దగ్గర నుంచి, సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి, కార్మికులు వేతనాల హక్కుల వరకు కూడా హరించి వేసింది. ఇది కార్మికులకి ద్రోహం చేయటం అని చెప్పి విదేశీ పాలకులను ఎదిరించి పోరాట సాధించుకున్న కారు అందులో భాగంగానే బిఎస్ఎన్ఎల్ని సావు దెబ్బతీసి రిలయన్స్ అంబానీకి కోట్ల కొలత లాభాలు వచ్చే విధంగా బిఎస్ఎన్ఎల్ని సావు దెబ్బతీశారు. అందువలన కార్మిక వర్గం తమపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొని కార్మిక వర్గం హక్కులను కాపాడుకోవటం కోసం ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెంపదెబ్బ తగిలేలా ఈ సమ్మెని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాను.